ఒకసారి నారదుడు హిమవంతుడి ఇంటికి వెళ్ళాడు హిమవంతుడు ఆయనకు అతిథి సత్కారాలు చేసి స్వామి నా వల్ల తమకు కావాల్సిన కార్యం ఏదైనా ఉంటే సెలవు ఇయ్యండి అన్నాడు దానికి నారదుడు నేను తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను నిర్విఘ్నంగా నా తపస్సు కొనసాగే చోటదని బ్రహ్మగారిని అడిగితే అది నీ అధీనంలో ఉన్న ప్రసవణ పర్వతం మీద ప్రసవ కందరం ఉన్నదని అక్కడ ఒక బ్రహ్మాండమైన వటవృక్షం ఉన్నదని అక్కడే శివుడు తపస్సు చేసి పార్వతిని పొందాడని అక్కడ నా తపస్సు నిర్విఘ్నంగా సాగుతుందని అన్నాడు నాకు ఆ ప్రదేశం ఇవ్వాలి అన్నాడు నారదుడు హిమవంతుడు సరేనని ఆ ప్రదేశాన్ని చూపించాడు నారదుడు ప్రసవ కంద్రంలోని వటవృక్షం కింద తపస్సు ప్రారంభించాడు దేవేంద్రుడి ఈ వార్త విని కంగారుపడి నారదుడి తపస్సు భంగం చేయడానికి బ్రహ్మాది అప్సరసులను పంపించాడు అప్సరసులు ప్రసవకందరం చేరి నారదుడి సమీపంలో నృత్య గీతాలు సాగించారు నారదుడు ఏమాత్రం చలించక అప్సరసులను చూసి నవ్వి వారిని దో దేవలోకానికి వెళ్ళిపోమని చెప్పాడు శాపం తప్పినందుకు అప్సరసులందరూ చాలా సంతోషించి వెళ్ళిపోయారు కొంతకాలం గడిచాక నారదుడు తపస్సు చాలించి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి చూశాడు శివుడు నారదుడిని చూసి సంతోషించి విశేషాలేమిటని అడిగాడు దానికి నారదుడు మీరు తపస్సు చేసిన ప్రసవ కందరంలో నేను తపస్సు చేశాను తేడా ఏంటంటే మన్మధుడు పార్వతి ద్వారా నిన్ను ఆకర్షించినప్పుడు మీకు ఆత్మ నిగ్రహం లేకపోయింది కోపావేశంలో మన్ మన్మధుడిని భస్మం చేశారు కానీ పార్వతిని స్వీకరించి అతనికి ఓడారు మీరు నన్ను కూడా మన్మధుడు అప్సరసల ద్వారా చెల్లింపచేయి చూశాడు నేను మా ఆగ్రహించను లేదు మన్మధుడికి లొంగిపోను లేదు అప్సరసలను మంచిగా పంపించేశాను అన్నాడు నారదుడు గర్వంగా శివుడు కొంచెం ఆలోచించి ఈ సంగతి మాతో మాత్రం చెప్పనని మాట ఇవ్వు అన్నాడు నారదుడు సరేనని శివుడి వద్ద సెలవు తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు విష్ణుమూర్తి నారదుడికి స్వాగతం తెలిపి విశేషాలు అడిగాడు అప్పుడు నారదుడు తన తపస్సు గురించి కైలాసంలో తనకు శివుడికి జరిగిన సంభాషణ గురించి విష్ణువుతో చెప్పి ఈ విషయం మీతో చెప్పవద్దని శివుడు బతిమాలుకున్నాడు అన్నాడు అలాంటప్పుడు నీవు నాకు ఇదంతా చెప్పకుండా ఉండవలసింది ఈ జరిగిన సంగతి అంతా బ్రహ్మకు మాత్రం చెప్పకు అన్నాడు విష్ణువు నారదుడు విష్ణు వద్ద సెలవు తీసుకుని బ్రహ్మని చూడ్డానికని సత్యలోకానికి బయలుదేరాడు కానీ దారిలో ఏదో తారుమారు జరిగింది అతనికి పూర్వం ఎన్నడూ తెలియని ఒక నగరం కనిపించింది తాను ఎలా దారి తప్పింది ఊహించలేకుండా నారదుడు ఆ నగరం ప్రవేశించాడు అక్కడి పౌరులు నారదుడికి ఎంతో ఆదరం చూపి రాజు దగ్గరికి తీసుకెళ్లారు ఆ రాజు పేరు శీలనిధి అతని కుమార్తె విశ్వమోహినికి మర్నాడే స్వయంవరం జరగనున్నది రాజు తన కుమార్తెను నారదుడికి చూపించి ఆమె చేత ప్రణామం చేయించి నారదుణ్ణి ఆశీర్వదించమన్నారు విశ్వమోహిని చూడగానే నారదుడికి మతిపోయింది పైకి ఆమెను ఆశీర్వదించి నారదుడు లోపల ఆమె కోసం దహించుకుపోసాగాడు ఈ పరిస్థితులు ఏమి చేయడానికి నారదుడికి పాలుపోలేదు నారదుడు విష్ణువు ధ్యానించాడు విష్ణుమూర్తి వెంటనే ప్రత్యక్షమయ్యాడు నారదుడు ఆయనకు తన సమస్య తెలుపుకుని ఎలాగైనా రాకుమార్ తేరేపు నన్నే వరించేలాగు అనుగ్రహించండి అని ప్రార్థించాడు విష్ణువు నవ్వి భయపడకు నీకు మేలు కలిగేటట్టు నేను చూస్తాను అని అంతర్ధానమయ్యాడు ఇక విశ్వమోహిని తనదేననుకున్నాడు నారదుడు మర్నాడు స్వయంవరం వివిధ దేశాల నుంచి రాజకుమారులు వచ్చి స్వయంవరం మండపంలో తమ తమ యోగ్యతలకు తగిన స్థానాలలో కూర్చున్నారు వారి మధ్య నారదుడు కూడా కూర్చుని ఉన్నాడు విశ్వమోహిని వరమాల చేత ధరించి చలికత్తుల్ని వెంట పెట్టుకుని ఒక్కొక్క రాజకుమారుడిని చూస్తూ వస్తున్నది విష్ణు ప్రభావం వల్ల నారదుడు తనకు తాను ఒక రాజకుమారుడిలాగా కనిపిస్తున్నాడు తక్కిన వారికి ఒక ఋషిలాగా కనిపిస్తున్నాడు రాజకుమార్తెకు మాత్రం కోతిలాగా కనిపిస్తున్నాడు ఆమె నారదుడు దాకా వచ్చి అతన్ని చూసి విరగబడి నవ్వి ముందుకు వెళ్ళి మరొక రాజకుమారుడి మెడలో వరమాల వేసింది పట్టరాని ఆగ్రహంతో నారదుడు అక్కడి నుంచి లేచిపోయాడు అప్పటిదాకా ఆ సభలో మారువేషాలతో ఉన్న శివకింకురులిద్దరూ నీ కోతిమొహాన్ని నీటిలో చూసుకో స్వామి అన్నారు నారదుడు నీటి వద్దకు వెళ్ళి చూసుకోగా అందులో తనము కోతిమొహం స్పష్టంగా కనిపించింది నారదుడు కోపం పట్టలేక దుర్మార్గులారా నన్ను చూసిన విధ మీరు రాక్షసులైపోండి నన్ను కోతి అన్నందుకు కోతి చేతుల్లోనే చావండి అని వాళ్ళని శపించాడు అప్పటికీ నారదుడు ఆగ్రహం చలారలేదు తనకు సహాయం చేయకపోగా పరాభవం చేసినందుకు విష్ణువుపై అతనికి చాలా కోపం వచ్చింది సరిగ్గా ఆ క్షణంలోనే విశ్వమోహిని వెంట పెట్టుకుని విష్ణువు నారదుడున్న చోటికి వచ్చాడు నారదుడు విష్ణువుతో నీవు మొదటి నుంచి మోసగాడవే పాల సముద్రం చిలికినప్పుడు విషాన్ని శివుడికిచ్చి లక్ష్మిని కౌస్తుభాన్ని నువ్వు కాజేశావు ఇప్పుడు రాజకుమారుడి వేషంలో వచ్చి ఈ రాజకుమార్తెను కాజేసి నాకు విరహం కలిగించావు అందుకు గాను మీరిద్దరూ నరజన్మలెత్తి భార్యాభర్తలై బాధ అనుభవించండి నన్ను కోతిని చేసినందుకు నీకు ఆ కోతులే అవుతాయి అంటూ శపించాడు ఆగు నారద ఆగు అన్నాడు విష్ణువు అంతలోనే ఆ నగరం మాయమైపోయింది విశ్వమోహిని స్థానంలో లక్ష్మి అమ్మవారు నిలబడి ఉన్నారు నారద మన్మధుడిని చేయించిన నీవు ఒక స్త్రీ కోసం ఎలా విరహం పొందావు క్రోధాన్ని జయించినందుకు విర్రవీగిటితివే ఈ శాపాలన్నీ ఏమిటి అని విష్ణువు నారదుడిని అడిగాడు నారదుడు విష్ణువు కాళ్ళపై పడి క్షమాపణ వేడాడు లే నారద విచారించుకు లోక కళ్యాణం కోసం జరగబోతున్నదే నీ నోట శాపాల రూపంగా వెలువడింది రావణ సంహారం కోసం నేను రాజపుత్రుడిగా జన్మించి భార్యా విరహం పొందనున్నాను ఈ శివకింకరులు అక్షయప్రహస్థులైన రాక్షసులుగా జన్మించి హనుమంతుడు అనే వానరుడి చేతిలో చావనున్నారు నేను వానర సహాయంతోనే రాక్షస సంహారం చెయ్యనున్నాను అంటూ విష్ణువు లక్ష్మీ సమేతుడై అంతర్ధానం చెందాడు